షర్మిల పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమేమైందన్న ప్రశ్నలకు తలెత్తుతున్న తరుణంలో వైఎస్సార్టీపీ నాయకురాలు మరోసారి ఢిల్లీ బాట పట్టారు కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు తెలంగాణలో జరిగిన విజయ భేరీ సభలో షర్మిల పార్టీ విలీనం ఉంటుందని భావించినప్పటికీ అలా జరగలేదు తొమ్మలను చేర్చుకున్నారే తప్ప షర్మిల ఎక్కడా ఫ్రేమ్లో కనిపించలేదు అందుకు అనేక కారణాలు చెబుతున్నారు పార్టీ విలీనం తర్వాత ఏపీలో పనిచేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తే తాను తెలంగాణలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని షర్మిల పట్టుబట్టారు ఇదిలా ఉండగా షర్మిల పార్టీ విలీనాన్ని తెలంగాణ పీసీసీలో కొందరు వ్యతిరేకిస్తున్నందునే ఆలస్యమవుతోందని ఒక వాదన వినిపిస్తోంది దీంతో డీకే శివకుమార్తో షర్మిల మరోసారి సంప్రదింపులు జరుపుతున్నారు ఆయన ఆదేశాల మేరకు షర్మిల రేపు ఢిల్లీ వెళ్తున్నారు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు లైవ్ లో రాజేష్ యా గుడ్ ఈవెనింగ్ మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న రీతిలో గ్రాప్ వచ్చింది విజయభేరి సభను సక్సెస్ చేయాలని చెప్పేసి భావించారు అదే స్థాయిలో అనూయంగా దాదాపు పది లక్షల మందితో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు దానికంటే ముందు జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశంలో అనేక విషయాలు చర్చించారు అయితే పాటుగా షర్మిల పార్టీకి సంబంధించినటువంటి విలీనం అంశంపైన ఒక తుది దశకు చేరుకుంటుంది ఒక తుది నిర్ణయం వెలువడుతుందని అంతా భావించారు తుక్కుగూడ సభా వేదిక ద్వారా తెలంగాణను ఉద్దేశించి తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా చర్చ అయితే జరిగింది జోరుగా రాజకీయ వర్గాలు ప్రచారం సాగింది కానీ తుక్కుగూడ సభ నిర్వహించేటువంటి అంశం వేరు తుక్కు సభలో కనుక వైఎస్ఆర్టీపీని విలీనం చేసేటువంటి అంశానికి సంబంధించిన దాంట్లో నిర్ణయం తీసుకుంటే అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి సంకేతాలు రాష్ట్ర ప్రజలకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇది కేవలం సీడబ్ల్యూసీలో జరిగినటువంటి నిర్ణయాలతో పాటు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహము ఆరు స్కీములకు సంబంధించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఆరు గ్యారంటీ స్కీములకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ దగ్గరయ్యేటువంటి క్రమంలో శర్మిలా పార్టీ తుక్కుగూడ వేదిక ద్వారా విలీనం చేసేటువంటి అంశాన్ని కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని చెప్పేసి స్థానిక పీసీసీ భావించినట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీలో వైస్సార్టీపీని విలీనం చేసే అంశము అవుతే పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అయితే ఈ సభ ముగిసి ఆ సభ ముగిసినటువంటి పరిస్థితి కనిపించిన ఇప్పటి వరకు విలీనానికి సంబంధించినటువంటి అంశంలో వైఎస్ఆర్టీపీ పార్టీ నుంచి కానీ షర్మల నుంచి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన అయితే బయటకు రావడం లేదు దాంతో పాటుగా రేపు ఉదయం ఆ చెర్లో ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది నెల ఇరవై మూడున ఢిల్లీకి వెళ్ళి ఇరవై ఐదవ తేదీ వరకు ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇప్పటికీ ఆమె డికే శివకుమార్తో తో సంప్రదింపులు జరిపింది ఒకవేళ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తే కనుక రాబోయే రోజుల్లో ఆమె ఎట్టి పరిస్థితుల్లో పాలెర్ నుంచి పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీకి ఆ పూర్తి స్థాయిలో తెలంగాణలోనే తమ సేవలు వినియోగించుకునేలా తమకు బాధ్యత అప్పగించాలని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి డిమాండ్ అనేది శర్మిల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు వచ్చింది అయితే హైకమాండ్ దీనికి ఒప్పుకోనట్లుగానే తెలుస్తుంది కంప్లీట్గా షర్మిలా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఈ ఎన్నికల్లో అంటే ఈ ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణలో ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయాలి ఆ తర్వాత కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్లో మీ బాధ్యతలు నిర్వహించాలి బాధ్యతలు తీసుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సూచించినట్టు తెలుస్తుంది దీనికి షర్మిలా ససమీర అన్నట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే తనను నమ్ముకొని వచ్చినటువంటి చాలామంది ఆ పార్టీ నేతలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసిన తర్వాత తనకి ఇచ్చేటువంటి బాధ్యతలపైన తన క్యాడర్ అంతా ఎదురు చూస్తుంది రాబోయే రోజుల్లో తన ఉరికంతా కూడా తెలంగాణలో ఉంటుంది దానిలో భాగంగానే నాలుగు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణలోనే తన సేవలను వినియోగించుకోవాలని చూడాలని చెప్పేసి కాంగ్రెస్ హైకమాండ్ ముందు ఆమె ప్రతిపాదనని కాంగ్రెస్ హైకమాండ్ హోర్లో ఉంచినట్లు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ షర్మిలా కనుక వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణలోనే ఆమె ఎక్కువగా పార్టిసిపేట్ చేసినట్లయితే ఎక్కువగా యాక్టివ్ గా ఉన్నట్లయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే గడిచిన సారి రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో ఆంధ్ర అనేటువంటి ఫీలింగ్ ని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ అమ్మి పొంది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర తెలంగాణ భావంతోనే అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మరోసారి శర్మిల పార్టీ బీఆర్ఎస్ పార్టీలో విలీనం అయితే తర్వాత ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ని మరోసారి తెర మీదకి తీసుకొచ్చి ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందే ఎత్తిగడకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించుతారనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వద్ద పీసీసీలో కొంతమంది వర్గం దూసుకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది సో దానిలో భాగంగా ఎట్టి పరిస్థితుల్లో మొన్నటి వరకు బీఆర్ఎస్ కు ప్రత్యామ్మంగా బీజేపీ ఉండింది ఇప్పటికీ అంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ గ్రాప్ పెరగడము తెలంగాణలో అనుక్యంగా బీఆర్ఎస్కి ఆల్టర్నేటివ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వచ్చినటువంటి ప్రచారం జోరందుకున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలను ఎలాగైనా ప్రతిసాత్మకంగా తీసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు హైట్రిక్ కొట్టాలని చెప్పేసి భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి అడ్డుకట్ట వేయాలి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా బీఆర్ఎస్ని ఓవర్టేక్ చేయబోతున్నటువంటి సంకేతాల ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి బాధ్యతను అటు కర్ణాటక నుంచి కానీ ఇటు తెలంగాణ పిసిసి పీసీసీ నేతలందరూ కూడా తమపై తమపై వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో దానిలో భాగంగానే షర్మిలాని ఈ సమయంలో తమ పార్టీని కనుక శర్మిల పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కంప్లీట్గా తెలంగాణ లోనే అవకాశం ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్ లో ఆమె యాక్టివ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నా ఇది కంప్లీట్ గా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటున్నటువంటి కోణంలో పిసిసి టీపీ కొంతమంది నేతలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చెరుముల పార్టీ విలీనాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైంది గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైన వైఎస్ఆర్టీపీని విలీనం చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మొన్నటి విజయభేరి సభ ద్వారా నెక్స్ట్ డే పిలుస్తారని చెప్పి అంతా భావించారు తాజ్ కృష్ణలోనే శర్మల జాయినింగ్ ఉంటుందని చెప్పి అంతా భావించారు కానీ సిడబ్ల్యూసీ మీటింగ్ కాబట్టి ఎట్టి పరిస్థితిలో శర్మిలకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఇచ్చే పరిస్థితి పట్టు లేదు దీనికి కాస్త సమయం పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ రేపు ఉదయం అనూహ్యంగా మరోసారి షర్మిలా ఢిల్లీకి వెళ్ళనుంది ఈరోజు నెల ఇరవై ఐదవ తేదీ వరకు ఆమె ఢిల్లీలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది మరోసారి డీకే శివార్ శివకుమార్తో సంప్రదింపులు జరిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీని విలువ చేసేటువంటి అంశంపై ఈ నెల ఇరవై ఐదులో స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే